పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ నిమ్మల రామానాయుడు సారథ్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. యువత కోడి పందాలు పేకాటల వైపు మరలకుండా క్రీడల వైపు దృష్టి సారించాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని డాక్టర్ నిర్మల రామానాయుడు అన్నారు. రాష్ట్ర స్థాయిలో పురుషుల స్త్రీల వాలీబాల్ పోటీలు, నియోజకవర్గ స్థాయిలో ముగ్గుల పోటీలు, సంక్రాంతి ఉట్టిపడేలా పిండి వంటలు, బొమ్మల కొలువులు, గంగిరెద్దులు, భోగి మంటలు మొదలైన కార్యక్రమాలు జనవరి 8 నుండి 14వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. 23 సంవత్సరంలో కూడా ఈ జనవరిలో ఈ సంక్రాంతి పండుగను కూడా ఈ యొక్క ధర్మారావు ఫౌండేషన్ ద్వారా అత్యంత ఘనంగా నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సంక్రాంతి అంటే అతి చక్కనైనటువంటి వాలీబాల్ క్రీడలు, గ్రామీణ క్రీడలైనటువంటి కబడ్డీ క్రీడలు ఇవన్నీ కూడా గుర్తుకు రావాలి. సంక్రాంతి అంటే కమ్మనేని పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, మరి ఏదైతే గంగరెద్దుల సన్నాయిలు, బొమ్మల కొలువులు, పల్లె వాతావరణం ఉట్టిపడేలా ఆ వాతావరణం అంటే సంక్రాంతి అంటే ఆ సంస్కృతి, ఆ సంప్రదాయాలన్నీ కూడా భవిష్యత్తు తరాల వారికి, భావి తరాల వారికి తెలియజేయాలనే ఉద్దేశంతో మరి యొక్క సంక్రాంతిని మనం ఘనంగా నిర్వహించుకుంటున్నామని చెప్పి తెలియజేసుకుంటూ 10వ తేదీన అంటే మంగళవారం పాలకొల్లు మండల పరిధిలో లంకెలకోడేరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ప్రాంతంలో మరి అక్కడ 9 గంటలకు ప్రారంభిస్తూ ఉన్నాం. అదేవిధంగా 11వ తేదీన కోడూరు మండల మా నియోజకవర్గ 8 గ్రామాల పరిధిలో జున్నూరు దేవళ్ళ ప్రసాద్ గారి ఇంటి వద్ద 9 గంటలకు ప్రారంభిస్తూ ఉన్నాం. ఫస్ట్ ప్రైజ్ కలర్ టెలివిజన్, అదేవిధంగా సెకండ్ ప్రైజ్ ఏదైతే ఫ్రిజ్, థర్డ్ ప్రైజ్ గ్రైండర్ అంటే 15,000 రూపాయలు విలువ చేసేటువంటి టీవీ, మరి ఏదైతే 10-12,000 విలువ చేసేటువంటి ఫ్రిడ్జ్, 5,000 విలువ చేసేటువంటి గ్రైండరు, అదేవిధంగా ఇవి కాకుండా ఇంకా మరి 50 కన్సలేషన్ ప్రైజులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పార్టిసిపేషన్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి ఏదైతే ఒక ప్రైజు మన దాతల సహకారంతో ఇచ్చేటువంటి విధంగా ఈరోజు ఈ నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తున్నాం. దానికి అందరూ కూడా మరి మహిళా సోదరీమణులు నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ కూడా సహకరించి ముగ్గుల పోటీలో సక్సెస్ అవడానికి మీరందరూ కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ ఉన్నా. జనవరి 12వ తేదీ నుంచి మరి స్టేట్ లెవెల్ వాలీబాల్ మెన్ అండ్ ఉమెన్ పురుష మరియు మహిళ మరి వాలీబాల్ టోర్నమెంట్ని కూడా 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఫ్లడ్ లైట్ల వెలుతురు కాంతిలో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ ముగ్గుల పోటీలు శ్రీనివాస డీలక్స్ రోడ్లో అంగరంగ వైభవంగా పాలకొల్లు పట్టణ మహిళా సోదరీమణులతో నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా సంక్రాంతి అంటే కోడిపందాలు, జూదాలు కాకుండా ముగ్గులు, హరిదాసు కీర్తనలు, తెలుగింటి వంటలు, కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయత అనురాగాలతో గడపాలని ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు కోరారు. అంటే మన మహిళలతో చక్కనైనటువంటి మరి ముగ్గులు ఏవైతే ఉన్నాయో అవే అని, సంక్రాంతి అంటే ఒక మంచి క్రీడలు అని ఒక మంచి వాలీబాల్ టోర్నమెంట్ని కండక్ట్ చేయాలని, సంక్రాంతి అంటే కమ్మనైన పిండి వంటలు, హరిదాస కీర్తనలు, గంగిరెద్దుల సన్నాయిలు, మరి పిండి వంటలు, కోలాటాలు, పల్లె వాతావరణం ఉట్టిపడేలా ఆ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు భవిష్యత్తు భావితరాల వారికి తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా ధర్మారావు ఫౌండేషన్ ద్వారా మరి సంక్రాంతి సంబరాలను మనం ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా మరి ఈరోజు పాలకొల్లు పట్టణ పరిధిలో మరి ఇక్కడే మనం ఏదైతే ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ రోజు ఉన్నటువంటి ఓటమి అనేది రేపు విజయానికి నాంది కావాలి. ఆ రకంగా మీరందరూ కూడా ఎవరైనా ఈరోజు సెలెక్ట్ కాకపోయినా వాళ్ళకి ఇంతకంటే పెద్ద బహుమతి భవిష్యత్తులో ఉందన్నమాట మీకు. అంచేత ఆ రకంగా భవిష్యత్తులో ఇంకా కష్టపడి పనిచేసే విధంగా నెక్స్ట్ ఇయర్ ఆ ఫస్ట్ ప్రైజ్ ఏదైతే టీవీ ఏదైతే ఉందో, ఫ్రిడ్జ్ ఏదైతే ఉందో, లేకపోతే ఏదైతే గ్రైండర్ ఏదో అది వచ్చే అవకాశం భవిష్యత్తులో మీకు ఉందనే విధంగా మీరు కృషి. రాజేంద్రనగర్ నియోజకవర్గం మల్లన్నటి